శాస్త్రం మీదున్న నమ్మకంతో ఎన్నో రకాల ఆచారాలను పద్ధతులను పాటిస్తాం. అలాగే వాస్తు విషయంలో, వస్తువుల విషయంలో కూడా పాటిస్తూ జాగ్రత్తగా వాటిని ఇంట్లో అలంకరిస్తాం. అయితే గడియారం విషయంలో కూడా వాస్తు ఉంటుంది. గడియారం కేవలం టైం చూసుకోవడానికి అనుకూలంగా పెట్టుకుంటామే తప్ప వాస్తు శాస్త్రం ప్రకారం పెట్టుకుంటే ఇంకా మంచిది. గడియారం తప్పనిసరిగా కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఉంచాలి. కొన్ని ప్రదేశాల్లో గడియారం అస్సలు ఉంచకూడదు. గడియారం సరైన దిశలో వేలాడి తీసినప్పుడే మన ఇంట్లో అనుకూల పరిస్థితులు కూడా ఏర్పడతాయి. వాస్తు ప్రకారం గోడ గడియారం ఎప్పుడు మన ఇంట్లో తూర్పు, పడమర లేదా ఉత్తరం దిశ వైపు మాత్రమే ఉండాలి. ఈ విధంగా గోడ గడియారం వేలాడదీయడం వల్ల మనం పనులు చేస్తున్న సమయం చూడటానికి సౌకర్యంగా ఉండటమే కాకుండా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కూడా తీసుకొస్తుంది. గోడ గడియారం ఉత్తరం వైపు వేలాడదీయడం వల్ల సంపద, శ్రేయస్సు ఆకర్షిస్తుంది. ఉత్తరం దిశ ధనవంతుడైన కుబేరుడికి, వినాయకుడికి దిశగా పరిగణిస్తారు. ఉత్తర దిశ వైపు గడియారం ఉండడం చాలా శుభప్రదం. ఇక తూర్పు వైపు చెక్క గడియారం వేలాడదీయటం ఇంటికి వృద్ధినివ్వడమే కాకుండా మీ పనుల్లో నాణ్యతను పెంచుతుంది. వాస్తు ప్రకారం గోడ గడియారం కూడా ఎప్పుడూ ఈ దిశల్లోనే ఉండాలి. పొరపాటున కూడా దక్షిణ దిశ ముఖం గోడ వైపు ఉండకూడదు. ఇంటికి నైరుతి, ఆగ్నేయ దిశలో అస్సలుండకూడదు. గడియారం ఎప్పుడూ కూడా తలుపు పైభాగంలో వేలాడ తీయకూడదు. గోడ గడియారం ఎప్పుడూ కూడా ఇంటి బయట పెట్టకూడదు. అలాగే ఇంట్లో చెడిపోయినా పనిచేయని గోడ గడియారాలు, వాచీలు ఉంటే వెంటనే తీసి రిపేర్ అయినా చేయించండి, పనికి రాకపోతే బయట పడేయండి. అంతేకాని అలా ఉంచుకుంటే కూడా లేనిపోని సమస్యలను కొని తెచ్చుకున్నట్టే.